కోవిట్లో ఇంత ఘనంగా వినాయక ఉత్సవాలు జరగడానికి కారణమైనటువంటి కర్త కర్మ క్రియ అయినటువంటి శ్రీ మోహన్ బాబు గారు మన ముందున్నారు, ఆయన్ని పలకరిద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఇక్కడ కార్యక్రమాలు అన్ని ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాండ జరుగుతున్నాయండి. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కార్యక్రమాలు చేస్తున్నాము. యాక్చువల్గా ఈ గల్ఫ్ గణేష్ అనేది మేము 2010లో స్టార్ట్ చేసాము. లాస్ట్ ఒక ఇయర్ బ్రేక్ వచ్చింది. ఒక ఇయర్ బ్రేక్ నుంచి మేము తప్పించి లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే క్రౌడ్ కానివ్వండి. లాస్ట్ ఇయర్ అంటే 2015లో చేసినప్పుడు కూడా మోర్ దెన్ 3000 పీపుల్ వచ్చారు. ఈ సంవత్సరం కూడా అలాంటి క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేస్తే మేము ఇవన్నీ ఈ టెంట్లు షామియానాలు అయితే ఏవైతే ఏసీలో అరేంజ్ చేసాం, ఎందుకంటే ఫ్యామిలీస్ వాళ్ళు వస్తారని చెప్పేసి. ఈ సంవత్సరం కూడా మీరు చూశారు దాదాపు మోర్ దెన్ 2-3000 దాకా క్రౌడ్ వచ్చారు. యాక్చువల్గా ఈ గల్ఫ్ దేశాల్లో ఇలాంటి కార్యక్రమం చేయాలంటే ఒక కష్టమైన టాస్క్. అయినా కానీ ఏమంటే తెలుగు వాళ్ళందరూ, తెలుగు అసోసియేషన్స్ ఏవైతే 40 అసోసియేషన్లు తెలుగు వాళ్ళు ఉన్నాయో వాళ్ళందరినీ పిలిచి ఈ మంత్ లాస్ట్ 2 వారాల క్రితం మీటింగ్ పెట్టాము. వాళ్ళందరూ నేను ఒకటే చెప్పాను, నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారంటే తెలుగు వాళ్ళందరూ మన ఐక్యంగా ఉన్నాము, ఐకమత్యంగా ఉన్నాము, మనందరం ఒకటి, ఒక యూనిటీగా ఉన్నాము అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తే చాలు, నేను బ్రహ్మాండంగా చేసుకుంటా పోదని చెప్పాము. థ్యాంక్ గాడ్ తెలుగులో ఉన్న తెలుగు వాళ్ళ అన్ని అసోసియేషన్లు ఈ యొక్క కార్యక్రమానికి మోరల్ సపోర్ట్ ఇచ్చారు. మోరేవర్ చాలా అసోసియేషన్స్, అమ్మాయి హెల్పింగ్ హ్యాండ్స్ కానివ్వండి, ఆకాంక్ష సేవా సమితి కానివ్వండి, వీళ్ళు వాలంటీర్స్ ఎక్సలెంట్గా, అదేవిధంగా బలి సేవా సమితి కానివ్వండి, అది అంటే అట్టని కాదు, వాళ్ళు ముగ్గురిని కాదు, వాళ్ళని సేవా సమితులు, ప్రతి ఒక్క సేవా సమితి వాళ్ళు వాళ్ళ సహకారం అందించారు. నేను ఎవరిని కూడా ఒకటి అడిగిన ఫైనాన్షియల్గా అంటే నాకు హెల్ప్ అవసరం లేదు, మీరందరూ నాకు మోరల్ సపోర్ట్ ఇస్తే చాలని చెప్పాను. బ్రహ్మాండంగా అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా అద్భుతంగా చేశాము. ఇదే అంటే మనకి అందరూ కానీ సహకరిస్తే ఇదే పరంపర ఎట్లా కొనసాగించేదానికి కూడా అవకాశం ఉంది. ప్రతి ఇయర్ చేయాలని చెప్పేసి ప్లానింగ్ ఉంది. దానికోసమే కులమతాలకు అతీతంగా అన్ని ఈవెన్ ముస్లిం అసోసియేషన్స్ కానివ్వండి అన్ని అసోసియేషన్ ఇన్వైట్ చేసాము. వాళ్ళందరూ హ్యాపీగా వచ్చారు, దేవుడు దర్శనం చేసుకున్నారు. ఇండియాలో అయితే ఏ విధంగా చార్మినార్ ఆ విధంగా అయితే కులమతాలకు అతీతంగా ఈ గణేష్ ఉత్సవాలు చేస్తారు, అలాంటి ఒక ట్రెండ్ క్రియేట్ చేద్దాం ఉద్దేశంతో గల్ఫ్ గణేష్ ఉత్సవాలను పెట్టాము. దీనికి బ్రహ్మాండంగా లడ్డు కూడా ఈరోజు నారాయణమ్మ వేణుగోపాల లడ్డు కూడా 40 కిలో లడ్డు చేసి ఇచ్చారు. అదేవిధంగా విగ్రహాన్ని కానివ్వండి, ప్రతి ఒక్కరూ అంటే మేము అడగకపోయినా కానీ వాళ్ళు ముందుకొచ్చి ఈ డే 1 నుంచి స్టార్ట్ చేస్తానప్పటి నుంచి వాళ్ళకై వాళ్లే ముందుకొచ్చి సహకారం ఇచ్చారు. బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్లు ఇస్తామన్నారు ప్రతి సంవత్సరం. యాక్చువల్గా ఏమంటే తెలుగు కార్యక్రమం అంటే జనరల్గా మార్నింగో లేకపోతే ఈవినింగో జరుగుతుంది, కానీ గణేష్ ఉత్సవాలకు కొత్త ట్రెండ్ ఏమంటే మార్నింగ్ నుంచి 9 నుంచి ఈవినింగ్ 6 వరకు కూడా ఇదే క్రౌడ్ ఉండి ఈ యొక్క గణేష్ ఉత్సవాలు ఇండియాలో ఏ విధంగా చేసుకుంటాము, బాంబేలో కానివ్వండి, హైదరాబాద్లో ఏం చేసుకుంటాము, దానికి భిన్నంగా గల్ఫ్ దేశాలు ఏ విధంగా జరగడం అనేది దానికి ముందుండి నేను నడిపించడం అనేది నిజంగా నా అదృష్టం. ఇక్కడికి వచ్చేసిన అందరికి కానివ్వండి, ఏదైనా గల్ఫ్ బాబాయ్ మీ టీంకి కానివ్వండి, మీరు మాకు ప్రమోట్ చేసి ఇచ్చారు, ప్రమోషన్ విషయంలో ప్రతి ఒక్కరూ హెల్ప్ చేశారు, చాలా బ్రహ్మాండంగా చేశాము. ఇది ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంది, చేస్తాం కూడా. థ్యాంక్ యూ అండి, మీరు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి, మీకు సపోర్ట్గా మేమందరం ఖచ్చితంగా ఉంటాం. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేయాలంటే బయట అసోసియేషన్ అందరూ ఒక ఇదైతే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నా విషయానికి వచ్చేసరికి మీరు ఇప్పుడు టెలికాస్ట్ చేస్తారు నాకు తెలియదు, కానీ నాకు మా ఫ్యామిలీ సైడ్ నుంచి మా వైఫ్ కానివ్వండి మా పిల్లలు కానివ్వండి లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను ఎప్పుడు ఇంటికి పోతున్నాను తెలియదు, ఎప్పుడు బయటకు వస్తున్నాను తెలియదు, ఎందుకంటే సింగిల్ హ్యాండ్గా అందరూ సపోర్ట్ ఇచ్చినా కానీ మోర్ ఎవర్ ఏమంటే మెయిన్ రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి ప్రతి ఒక్క యాక్టివిటీ నేనే మానిటరింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ కార్యక్రమం ఉన్నా కానీ చిన్న దగ్గర నుంచి గుండు సూ దగ్గర నుంచి ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ దాకా కూడా ప్రతి ఒక్కటి నేనే మానిటర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టమైనా కానీ నాకు ఫ్యామిలీ మా వైఫ్ బాగా సపోర్ట్ ఇచ్చింది. మోర్ ఎవర్ ఇది ఈ కార్యక్రమం చేయడానికి ఇయర్ ఎందుకంటే కొంచెం లాస్ట్ ఇయర్ మీరు చూశారు ఇలాంటి దైవ కార్యక్రమాలు చేయడానికి గల్ఫ్లో కొంచెం ఇష్యూ ఉంది, మోర్ ఎవర్ కువైట్ కూడా లాస్ట్ టైం ఒక ఇష్యూ అయింది కాబట్టి చేయడానికి భయపడుతున్న తరుణంలో మా భార్య వచ్చేసి కరెక్ట్గా ఈ సంవత్సరం మా భార్య శోభారాణి చెప్పింది కరెక్ట్గా ఈ సంవత్సరం ఫ్రైడే వస్తుంది, డెఫినెట్గా మీరు చేయండి, ఏం కాదు దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు, కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం జరగదు, మీరు తప్పకుండా చేయాలని చెప్పేసి ఆ మోటివేట్ చేసింది. ఆమె ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆమె చెప్పిన నెక్స్ట్ డే నుంచి ఆ నైట్ మేము కూర్చొని డిస్కస్ చేసుకుంటాం, నేను సుధాకర్ గారు మన మిత్రులు కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటే ఈ టాపిక్ వచ్చింది. ఏమంటే డే 1 నుంచే స్టార్ట్ చేసి హాల్ బుక్ చేయడం కానివ్వండి, నెక్స్ట్ డే నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళకై వాళ్ళు ఫోన్ చేసి నాకు సహకారం అందించారు. పేరు పేరున మా ముందు నా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు నా ఫ్యామిలీకి. 2 వీక్స్ నేను ఇంటి దగ్గర లేకపోయినా కానీ వాళ్ళు నాకు నాకు సపోర్ట్ చేసి ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరగడం నాకు సహకరించినందుకు మా ఫ్యామిలీకి, అదేవిధంగా నా ఫ్రెండ్స్కి, నా ఆత్మ బంధువులందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని మేము సైతం సేవా సంస్థ వారు ఇక్కడ మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. మేము సైతం సేవా సంస్థ యొక్క వ్యవస్థాపకులు చంద్రమౌళి గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చంద్రమౌళి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిట్లో మీకు ఇలా వినాయక ఉత్సవాలు జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది?
చాలా సంతోషం. ఎందుకంటే మనం దేశంగా దేశం రావడం, ఇక్కడ మన తెలుగు వాళ్ళందరితో కలిసి ఇంత గొప్ప కార్యక్రమం చేయడం అంటే చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే మన భాష కాదు, మన మాతృభాష కాదు, ప్లస్ దేశంగా దేశం ఎన్నో సముద్రాలు దాటి వచ్చి మన బతుకు తెలుగు రావడం, ఇక్కడ మనందరం కలిసిమెలిసి చేసుకోవడం అంటే చాలా గొప్ప విషయం. ఇక్కడ మీరు ప్రజల కోసం మజ్జిగ పంపిణీ చేస్తున్నారు కదా, మజ్జిగ ఉంది, మనం మన ఫ్రెండ్స్ వాటర్ ఇస్తూ ఉన్నారు. అది కాకుండా మా సంస్థ కొత్తగా చేయటము, ఈరోజు బ్యానర్ కొత్తగా వదులటము చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయం చెప్పండి. అది కాక మేము చేసే సేవా సంస్థ ఇంతకుముందు మేము చేసే ఒక 5 సంవత్సరాలు చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క కార్యక్రమం చేయాలన్నా కూడా ఏదో మనం మనకంటూ ఒక రేంజ్ అనేది కాకుండా ఒక బీద వాళ్ళకు, అనాథలకు, అనాథ బడి పిల్లలకు మనమంటూ ఏదో మన ఇచ్చే సహాయంలో మనతో పాటు 10 మంది స్నేహితులు కలిసిమెలిసి కలచటం, ఈరోజు మేము సైతం అంటూ అనాథ సేవలకు అంత్యక్రియలు చేయటము, అలాగే అవును మేము సంస్థ ఇప్పటికీ మేము వచ్చి 4 నెలలు దాదాపు 4 నెలలు పెట్టడం జరిగింది. ఈ మేము సైతం ఇప్పటికీ 69 సేవలు ఎత్తడం జరిగింది ఈ 4 నెలల్లోనే. ప్లస్ ఒక జంతు విషయాల్లో కూడా కొన్ని సూచనలు తీసుకున్నాము. అది ఆదివారం, ప్రతి ఆదివారం కడప టౌన్లో కానీ ఒక రైల్వే స్టేషన్లో కానీ అనాథలకు అన్నదానం చేయటం, ప్రతి ఆదివారం అన్నదానం చేయటం అది ఒక కార్యక్రమం అనేది కొత్తగా పెట్టాము. రోడ్ల మీద కొంతమంది ప్రాణం బాగలేక వాళ్ళు హాస్పిటల్ చూపించుకున్న వాళ్ళకి కూడా కొంతమంది సహాయం చేసినాము. అదే మొన్న అంతా ఒక 10 రోజుల ముందు గుజరాత్ అబ్బాయి కడప బతుకు తీరు రావడం, ఆ అబ్బాయికి ఒంట్లో బాగలేకుండా పోవడం, కిడ్నీలో నుంచి పాస్ వచ్చేటప్పుడు రక్తం ప్రసరణ జరగడం జరిగింది. అదే డాక్టర్ సంప్రదించడం జరిగితే అదే డాక్టర్లు ఒక 28-30 వేలు కావాలని అడగటం జరిగింది. మేము మా టీం తరఫున ఇవ్వటము. ఈరోజు ఆ అబ్బాయి కూడా చాలా బ్రహ్మాండాడు. ఆల్రెడీ ఫేస్బుక్లో వచ్చింది, నేను చెప్పడం కాదు, ఫేస్బుక్ అందరూ చూస్తారు. మేము సైతం అంటే మేము సైతం కడప వాళ్ళ అనుబంధంతో మేము ఇక్కడ ఈ మేము సైతం అనేది ఏర్పరిచి మంచి ఒక మేము సైతం అంటే మేము కాదు ఆ పుణ్యం అంత కలిసి చేస్తున్నాము. అటువంటి పుణ్య కార్యక్రమం చేయడం మాకు దేవుడు ఇచ్చిన వరం లాంటిది. థ్యాంక్ యూ. కోయట్లో జరిగే వినాయక ఉత్సవాల్లో ప్రతి ఒక్క భక్తుడి చేతిలో వాటర్ బాటిల్ ఉందంటే దానికి కారణం ఆకాంక్ష సేవా సమితి వాళ్ళు. ఆకాంక్ష సేవా సమితి వారు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి నీటి సరఫరా చేస్తున్నారు. వారు చేసే ఈ యొక్క నీటి పంపిణీ గురించి ఆ యొక్క సేవా సంస్థ వారినే వెళ్ళి పలకరిద్దాం. సార్ చెప్పండి, మీ సేవా సమితి వారు ఇంతవరకు ఎంత వాటర్ని ప్రజల కోసం సరఫరా చేశారు? ప్రజెంట్ ఇప్పుడు వరకు వచ్చి సార్ స్టిల్ నో వచ్చేసి 3000 బాటల్ వచ్చేసి కంప్లీట్ అయ్యాయి. అన్లిమిటెడ్ ఈవినింగ్ వరకు ప్రజలకు ఎన్ని వాటర్ బాటిల్ అయినా ఈవినింగ్ వరకు ఎంత అవసరమో అంతవరకు సప్లై చేయడానికి మా టీం మొత్తం ముందుంది. మీ టీం ఎలా సహకరిస్తుంది? మా టీం ఈ కార్యక్రమానికి అన్నాల దగ్గర అన్నదానం దగ్గర కానీ లోపల కమిటీ మెంబర్స్ దగ్గర కానీ ఇక్కడ వాటర్ సప్లై దేమో కానీ అట్లీస్ట్ అంటే మా మెంబర్స్ టోటల్ 100 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. 100 మెంబర్స్ భక్తులకు ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాటర్ సరఫరా, వాటర్ కానీ అన్నదానం దగ్గర కానీ కమిటీ మెంబర్స్ దగ్గర కానీ అందరినీ కంట్రోల్ చేయడానికి ప్రతి చోట మా హెల్ప్ అనేది, భక్తులకు ఎటువంటి ప్రాబ్లం జరగకుండా మనోళ్ళు ఉన్నారు అక్కడ. కువైట్లో వినాయక చవితి ఉత్సవం జరుపుకోవడం అంటే చాలా ఆనందకరంగా ఉంది. సో కువైట్లో ఉన్న తెలుగు వారి కోసం మరియు ఒక ప్రత్యేకించి మాకు ఈ వినాయక చవితిని విగ్రహాన్ని మేము ఈ మధ్య స్పాన్సర్డ్ చేయాలని మీరు మా కార్యకర్తలు కొంతమంది మమ్మల్ని అడగంగా ఈ బల్జీ సేవా సంఘం తరపు నుంచి మా కమిటీలో ఉన్న ఒక 50 మంది అత్యంత ఉత్సాహం చూపించి మేము సైతం మనమే చేపించాలి, మనమే విగ్రహం పెట్టాలని చెప్పి ముందుకొచ్చి మా కార్యకర్తలందరూ కూడా ఈ కువైట్లో ఉన్న తెలుగువారు ఫిజికల్గా చాలామంది మన పండగలకు మన ఉత్సవాలకు చాలా దూరమైన సందర్భంలో మాకు ఈ అవకాశం కల్పించినందుకు మా టీం మెంబర్స్ అందరం కూడా కలిసి ఐకమత్యంతో ఈ బొమ్మను ఈ విధంగా మేము ప్రతిష్ఠించడం జరిగింది. అయితే దగ్గర దగ్గర ఈ స్కూల్లో మరి ఇప్పుడు మన తెలుగువారు మరి ఇళ్లలో పనిచేసేవచ్చు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, వాళ్ళ మానసిక ధైర్యాన్ని మరింత ఆనందకరంగా ఇక్కడ చూసి వాళ్ళ పట్టు చీరలు కావచ్చు, వాళ్ళ బట్టలు కావచ్చు, కొత్త సరదా కావచ్చు, మరి ఈ విధంగా మన ఆంధ్రలో ఉన్నట్టు ఈ విధంగా ఉత్సవం జరుపుకోవడం జరిగింది. దీన్ని బట్టి మాకు చాలా ఇంకా కొంచెం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మీరు ఈ ఫంక్షన్కు మీరు గుర్తించి మా ముందుకు వచ్చి ఒక వీళ్ళని మేము కూడా 10 మందికి చెప్పాలని మీరు మా ముందుకు వచ్చిందనుకో మీకు కూడా మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా
ఈ అవకాశం వస్తే మరి ఇంకొకసారి కానీ ఇంకొక ఇయర్ కానీ కూడా మరింత ఇప్పుడు వచ్చిన 2,000 మందికి 5,000 మందికి పెంచి మరీ ఆనందపడి చేస్తామని చెప్పిన కువైట్లో ఉన్న తెలుగు వారు అందరికి కూడా ఆనందకరంగా నమస్కారం తెలియజేస్తాను. ఓకే, కువైట్లో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో మన మిత్రులు మనకడప సేవా సమితి సభ్యులు ఇక్కడ ఉన్నారు, ఈ కార్యక్రమాల గురించి వాళ్ళని వెళ్ళి పలకరిద్దాం. హలో అండి. నమస్కారం అండి. నమస్తే అండి. మొట్టమొదటిగా మన ఇండియాలో కాకుండా ఇలా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం మీ అందరికి ఎలా అనిపిస్తుంది? నిజానికి ఇతర దేశంలో ఉండి మనం వినాయకుని ఉత్సవాలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది ఇక్కడ ఉన్నటువంటి వినాయక చవితి వాళ్ళ గల్ఫ్ ఉత్సవాలు జరిపేటువంటి వాళ్ళ సమితిని కానీ మనం ఎంతో ప్రోత్సహించాలి. ఎందుకంటే మన తెలుగువారు ఇతర మన దేశం వదిలేసి ఇతర దేశాల్లో ఉండి మన పండుగలను మన సాంప్రదాయాలను కొనసాగించడంలో ఎంతో సంతోషకరమైన విషయం అన్నమాట. ఇది మన తెలుగువారందరూ కలిసి ఇంత గొప్పగా జరుగుతుందంటే నిజానికి ఉత్సవ సమితిని చాలా అభినందించాల్సిన విషయం ఇది. ఇక్కడ కార్యక్రమాలు అవన్నీ ఎలా ఉన్నాయి? ఇక్కడ కార్యక్రమాల వరకు చాలా వరకు బాగానే ఉన్నాయండి. వీళ్ళు బాగానే అరేంజ్ చేశారు. చాలామంది ప్రజలు కూడా మన తెలుగు వాళ్ళందరూ వచ్చి పాల్గొన్నారు. మా మిత్రులు కూడా మేము ఉదయం నుంచి ఇక్కడే ఉండి ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నాము. ఏదో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. మా కమిటీ వరకు మాత్రం మేము చాలా సంతోషంగానే ఉన్నాము. ఇటువంటి ఉత్సవాలు ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ గణేష్ ఉత్సవాలు లాగానే ఇంకా మన ఎన్నో పండుగలు ఉన్నాయి. మన సంక్రాంతి సంబరాలని ఇలాంటివన్నీ కూడా జరుపుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు మన ఇండియాలో జరుగుతున్నటువంటి పండుగలు మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ అనేది లేకుండా ఇక్కడ మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిజానికి నాకైతే మాత్రం చాలా యాంగ్జైటీగా ఉంది. నేను ఫస్ట్ టైం ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నాను. యాక్చువల్గా ఇటువంటి ఏర్పాట్లను చూసి నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు కువైట్లో జరుగుతున్నటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో లడ్డు వేలం వేయడం జరిగిందండి. ఆ వేలం పాటని పాడి ఆ లడ్డు దక్కించుకున్నటువంటి కుదరవల్లి సుధాకర్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన ఫీలింగ్ని తెలుసుకుందాం. ఆయన లడ్డు గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. లడ్డు గురించి ఏమంటున్నారు అనేది. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం అండి. సార్ లడ్డు తీసుకున్నారని తెలిసింది మాకు. అవునండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాకేంటి సార్ ప్రసాదం పెడతారా లేకపోతే మొత్తం లడ్డు తినేస్తారా? 40 కేజీల లడ్డు అండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన 2,000 మంది పైన వచ్చారు. సో ఆల్రెడీ 2,000 మంది పైన వచ్చిన భక్తులతో డిస్ట్రిబ్యూషన్ అయిపోయిందండి. ఇవా టూ లేట్ అండి. మీరు ఇప్పుడే వచ్చారు అంటే ఏంటంటే గల్ఫ్ బాబా వాళ్ళకి మాత్రమే మేము ప్రసాదం పెట్టాం, మిగతా వాళ్ళందరికీ పెట్టాము అంటున్నారు మీరు? అంటే ఇక్కడ దేవుడు లడ్డూకి వాస్తవం ఉండదండి. ఎందుకంటే భక్తులు ఎవరు క్యూలో వచ్చి ఎవరు ప్రసాదం దక్కించుకుంటే వాళ్ళకండి. మీరు భోజనం అయిపోయిన తర్వాత జస్ట్ రిలాక్సింగ్ గా ఇంటర్వ్యూ కోసం వచ్చారు, బట్ ఆ టైంకి మేము సారీ అండి. లడ్డు మీరు వస్తున్నారని కూడా తెలియదు, అందుకో లడ్డు దాసించలేదు. సారీ, నెక్స్ట్ టైం కావాలి వేరే ప్రసాదం ఉంది. ఇది చాలా డిసప్పాయింటెడ్ విషయం అండి. చాలా చాలా డిసప్పాయింటెడ్ విషయం. ఓకే, నో ప్రాబ్లం అండి. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే 40 కేజీల లడ్డు కూడా వచ్చిన భక్తులకు చాలేదంటే ఈరోజు మా కార్యక్రమం ఏ లెవెల్లో జరిగింది, ఎంతమంది వచ్చారు, ఎంత రష్గా ఉంది, ఎంత బాగా అయింది అనేది మీరు అర్థం చేసుకోవాలండి. ఆ విషయం మటుకు నిజమండి, నిజమండి. చాలా క్రౌడ్ అండి. అసలు మేము కూడా చూస్తున్నాము, అంతా గమనిస్తూ ఉన్నాము. అలాగే అవతల పక్క వాళ్ళందరూ సేవలు చేయటం, అసలు జనం బాగా క్రౌడ్ ఎక్కువ ఉందండి. ఈరోజు మటు ఒక విషయం చెప్పండి, లాస్ట్ సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగిందని అనుకోవచ్చండి. అవునండి, అవును. ఈరోజు జరుగుతున్న ఈ ఉత్సవాలకి తమిళ వాళ్ళు కూడా రావడం జరిగిందండి. తమిళ వాళ్ళని వాళ్ళ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది అనేది అడిగి తెలుసుకుందాం. వనకంగ వనకం. ఎప్పుడు ఇరికేంగా? அப்புறம் எப்படி இருக்கீங்க? நம்ம ப்ரோக்ராம் இதெல்லாம் பார்த்துட்டு இருக்கீங்க? நல்ல ப்ரோக்ராம், சூப்பரான ப்ரோக்ராம். எங்க மேனேஜர் வந்து லாஸ்ட் 1 வீக்கா வந்து இந்த ப்ரோக்ராம் பத்தி சொல்லிட்டு இருக்காரு. ஒன்ஸ் இந்த ஃபங்க்ஷனை பார்த்தோன்னே எங்களுக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. அதுவும் சென்னையில இருந்து நாங்கள் வந்து இந்த மாதிரி தமிழ் தெலுங்கு எல்லாருமே இந்தியன்ஸ் இருந்தாலும் செப்பரேட்டா இந்த மாதிரி ஆர்கனைஸ் பண்ணி எங்களுக்காக பண்ணதுக்கு ரொம்ப தேங்க்ஸ். ஸோ இதுவரை ஒரு இந்தியா ஃபீல் இருக்கு, சென்னையில இருக்கிற மாதிரி ஒரு ஃபீல் இருக்கு. ஸோ ஈவன் எல்லாருமே வந்து ரொம்ப ஃப்ரெண்ட்லியாக மூவ் பண்ணுறாங்க. இந்த மாதிரி ஒரு ப்ரோக்ராம் வந்து அதுவும் குவைத்தில் எக்ஸ்பெக்ட் பண்ணவே இல்லை நாங்கள். அதுவும் வெல் டன், தேங்க்யூ, தேங்க்ஸ் ஃபார் ஜஸ்ட் சின்ஸ் மார்னிங் வென் ஐ வர்க் அப் ஒன் ஆஃப் மை ஃப்ரெண்ட் டோல்ட் மீ அரவுண்ட் 9:30 ஐ ரிசீவ் ஒன் கால், தேர் இஸ் சம் ப்ரோக்ராம் ஃபார் கணேஷ் ஃபெஸ்டிவல் இன் குவைத். ஸோ ஐ ஃபீல் இஃப் இட் இஸ் ஃபெஸ்டிவல் இஸ் இயர் டெஃபினெட்லி வி வில் கோ. அண்ட் ஐ ஒன் விதின் ஒன் ஹவர் ஐ டோல் டு மை ஃபேமிலி ஜஸ்ட் ரெடி அண்ட் வி வில் மூவ். அண்ட் வென் ஐ கேம் டு ஐ தாட் ஓகே தேர் வில் பி சம் ப்ரோக்ராம் புஷ்ராய்கா. Let's see some, when I came to here the picture is totally different. Yeah. I'm very 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 happy because earlier first of all we all are Indians. Yes, yes, it does not matter who is Telugu, who is from north. So I feel very 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 happy we came here. We
celebrate a Ganesh Chaturthi. Same as like Mumbai, because we have spent 3 years from Mumbai. So I am very happy to come here and celebrate Ganesh Chaturthi. And once again, Ganapati Bappa Moriya! ఈ రోజు జరుగుతున్న ఉత్సవాలకి తమిళు హిందీ వాళ్ళే కాకుండా కన్నడ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కన్నడ అతన్ని ఆయనకి ఎలా అనిపించింది అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందామండి. సార్ నమస్కారం అండి. నమస్కారం, నన్ను హెసరు విరూపాక్ష అంతేళి. ನಾನು ಇಲ್ಲಿ ಫಂಕ್ಷನ್ ಬಂದು ಅಟೆಂಡ್ ಆದಾಗ್ಲಿಂದ ಭಾಳ ಖುಷಿಯಿಂದ ಇದ್ದೀನಿ. ಸೊ ನಾನು ಇವಾಗ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಇಲ್ಲ ಬೇರೆ ದೇಶದಲ್ಲಿ ಇದ್ದೀನಿ ಅನ್ನೋ ಥರ ಫೀಲಿಂಗೇ ಇಲ್ಲ. ಈ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಇದ್ದಾಗ ನಾವು ಹೆಂಗೆ ಸೆಲೆಬ್ರೇಷನ್ ಮಾಡ್ತಿದ್ವೋ ಅದೇ ಥರ ಇಲ್ಲಿ ಕೂಡ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಭಾಳ ಸಂತೋಷ ಆಯಿತು ಇಲ್ಲಿ ಬಂದು ಕೂಡ. ಸೊ ಇಷ್ಟು ಜನ ಇಷ್ಟು ಅರೇಂಜ್ಮೆಂಟ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಭಾಳ ಖುಷಿ ಆಯಿತು. ಸೊ ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ ಅವರೆಲ್ಲರಿಗೂ ಬಂದಿರೋರಿಗೆ ಫಂಕ್ಷನ್ ಚೆನ್ನಾಗಿ ಆಗಿರೋದ್ರಿಂದ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದಕ್ಕೂ ಇಲ್ಲಿ ನೋಡಿರೋದಕ್ಕೂ ಈ ವಾತಾವರಣಕ್ಕೂ ಭಾಳ ಖುಷಿ ಆಯಿತು, ಭಾಳ ಸಂತೋಷ ಆಯಿತು. ಇದೇ ಥರ ವರ್ಷ ವರ್ಷ ಇದೇ ಥರ ನಡಿಬೇಕಂತ ಕೋರ್ತಾ ಇದ್ದೀನಿ. ಸೊ ನನ್ನ ಕಡೆಯಿಂದ ಈ ಆರ್ಗನೈಸ್ ಮಾಡಿರೋರು ಎಲ್ಲರಿಗೂ ಭಾಳ ಹೃತ್ಪೂರ್ವಕ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಭಾಳ ಸಂತೋಷವಾದ ವಿಷಯ ಇದು. ಸೊ ಇದೇ ಥರ ಎವ್ರಿ ಇಯರ್ ಇದೇ ಥರ ಕಂಟಿನ್ಯೂ ಆಗಬೇಕಂತೇಳಿ, ನಿಮ್ದು ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಇದೇ ಥರ ಡೆವಲಪ್ ಆಗಬೇಕಂತೇಳಿ ಕೋರ್ತಾ ಇದ್ದೀನಿ. ಚಲೋ, ಚಲೋ, ಚಲೋ ಹ್ಯಾಪಿಗಾ ಉಂದೆ ಇಕ್ಕಡ ರಾವಡಂ ಕೂಡ. ಎಂದಕಂಡ ಮನ ತೆಲುಗು ವಾಳಂದ್ರೂ ಕೂಡ ಇಕ್ಕಡಕ್ಕೆ ವಚ್ಚಿನಂದುಕು ಪ್ರೋಗ್ರಾಂ ಕೂಡ ಚಾಲಾ ಬಾಗುಂದೆ, ಚಾಲಾ ಗರ್ವಂಗ ಕೂಡ ಫೀಲ್ ಅವುತ್ತನು. ఫుడ్ సెక్షన్ అన్నీ ఎవరైతే వాటర్ కానీ చాలా మజ్జిగలు కానీ అన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అందరికీ కూడా చాలా మంచి పని కూడా సూపర్ గా జరిగినాయే. నేను మాటలు చెప్పలేను. ఏం చెప్పాలంటే బోలో గణపతి మహారాజ్కి జై. ఇదే ఫస్ట్ వచ్చింది మేము, బాగా జరిగింది, చాలా ఆనందంగా ఉంది. ఇలాగ కువైట్లో ఇంకా ఇందుకు ముందు ఎప్పుడు చూడలేదు, చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపించిందండి? తుంబా చెనాగిదే. మీకు? నాకు కూడా బాగా బాగా వచ్చిందండి. నేను వచ్చింది జారా నుంచి వచ్చినాను, కానీ నాకు తెలియకపోయినా ఇద్దరు ముగ్గురిని కనుక్కొని మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఈరోజు ఈ ఉత్సవంలో పాల్గొన్నామండి. సూపర్ అన్న, సూపర్ సూపర్ గా బాగుంది. ఎవరన్నా చూపించింది? ఇప్పుడు ఈ బయట జరిగినటువంటి ఆ భోజనాలని వాటర్ అని మజ్జిగ అని ఇలాంటి సౌకర్యాలు కూడా మీకు ఎలా అనిపించినాయి? బాగున్నాయి. ఇండియాని కాదనేసి ఇండియాలో ఉత్సవాలను వదిలేసి ఈ రోజు ఉదయం 8 గంటలకు కువైట్ లో అరైవల్ అయ్యి చెక్క భజన కార్యక్రమం అద్భుతంగా చేసాము. హ్యాట్స్ ఆఫ్ ఎవరిబడి, చాలా బాగా చేశారు. సేవా సంస్థలు బాగా చేశారు, మంచి భోజనాలు, తర్వాత నీళ్ళు అయితేమి, ప్రతి ఒక్కటి కూడా ఇంత జనాభాకి ఈ విధంగా అరేంజ్ చేస్తారంటే ఎక్సలెంట్, సూపర్. ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో మనము చాలా దాదాపు 7 ఇయర్స్ నుంచి విగ్రహాలు పెట్టి చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం ఇంత కోఆపరేషన్తో ఒకరిని అందరినీ కలుపుకొని అన్ని సంఘాలు, తెలుగు సంఘాల్లో మనం కుల సంఘాలు కానీ తెలుగు సంఘాలు కానీ పార్టీల తరపున కానీ ఏ దానికి అతీతంగా ఒకరికొకరికి తేడా లేకుండా అంతా కలిసిమెలిసి ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాము. బాగా కలిసి బాగా గ్రాండ్ఫుల్గా చేశారు. ఫుడ్ కానీ, ఒక ఇక్కడ వసతులు కానీ, దర్శనం కానీ, విగ్రహం కానీ ఇండియాలో ఉండేటే ఉంది కానీ మా కోవిడ్లో ఉండట్లేదు. మేము దాదాపు నేను 20 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా అరుదు ఇక్కడ. మనం డిఫికల్ట్ ఇక్కడ, ఎందుకంటే ముస్లిం కంట్రీ కాబట్టి మనం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా కానీ మనం ధైర్యం చేసి మనోళ్ళు అన్ని పనులు కూడా బాగా చేశారు గ్రాండ్ఫుల్గా. చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము ఫ్యామిలీ పిల్లకాయలతో వచ్చాము, బాగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. ముఖ్యంగా గల్ఫ్ బాబాయ్ టీంకు, ప్రతి ఒక్కరికి కూడా, మన గిరన్న గారికి ముఖ్యంగా, మీరు కష్టపడి ఇక్కడ తెలుగువారి కార్యక్రమాల్లో మీరు కవరేజ్ చేస్తున్నందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి వినాయక చవితి సందర్భంగా ఇక్కడ మన తెలుగువారికి చేసిన ఏర్పాట్లు చాలా అమోఘం, సూపర్గా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు కోవిడ్లో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్న మన హిందూ సోదర సోదరిమణులకు అందరికీ శుభాకాంక్షలు. అలాగే మన తెలుగు రాష్ట్రంలో ఉండే వాళ్ళకందరికీ శుభాకాంక్షలు. తెలుగుదేశం కోవిడ్ తరఫున పిఆర్ఓ ముస్తాక్ ఖాన్ అండ్ ఈశ్వర్ నాయుడు గారు. అలాగే అందరికీ ఇంటర్వ్యూ చేస్తున్న మీ టీం కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. వెల్కమ్.